नमस्ते वेलकम टू आई ड्रीम बॉलीवुड स्टार हीरोलो अक्षय कुमार गुरिंची प्रत्येक परिचय अवसर लेदु हिंदी आयन को साउथ फैंस अक्षय क्रेज अलांटिदि मरी ताजा स्वातंत्र दिनोत्सव संदर्भंग फैंस को गुड न्यूज चेप्पाडु अक्षय दींतो सोशल मीडिया फैंस कंग्रेचुलेशन्स चेप्तुन्नारु मरि इंतकु आ गुड न्यूज एंटी लेट्स वाच दि स्टोरी बॉलीवुड हीरो अक्षय कुमार को कैनडा सिटिजनशिप उन्न विषयं तेलिसिंदि అయితే రీసెంట్ గా అతనికి ఇండియన్ సిటిజన్‌షిప్ లభించింది అవును మీరు విన్నది నిజమే ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్నాడు ఈ పౌరసత్వం విషయంలో అక్షయ్ అనేక విమర్శలు ఎదుర్కొంటూ వచ్చాడు ఇప్పుడు ఆ విమర్శలు అన్నిటికీ చెక్ పడినట్లైంది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయ పౌరసత్వం అందుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు నా హృదయం పౌరసత్వం రెండు హిందూస్తానీవే అంటూ పౌరసత్వంకి సంబంధించిన డాక్యుమెంట్ ఫోటోని షేర్ చేశాడు అదేంటి భారతీయ సినిమాల్లో నటిస్తూ భారతదేశంలో ఉంటూ ఇక్కడ పలు రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అక్షయ్కి భారతీయ పౌరసత్వం లేకపోవడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు 1990ల్లో అక్షయ్కి కెరీర్ పరంగా చాలా గడ్డుకాలం ఎదురైంది ఒకటి రెండు కాదు ఏకంగా తాను నటించిన 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దీంతో స్నేహితుడి సలహా మేరకు సినిమాలు మానేసి కెనడా వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే ఆ సమయంలో కెనడా పౌరసత్వం కోసం అప్లై చేసుకున్నాడు కెనడా సిటిజన్‌షిప్ అందుకున్న అక్షయ్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ తాను నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో కెనడా వెళ్ళే ఆలోచన మానుకొని ఇక్కడే సినిమాలు చేస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత భారత పౌరసత్వాన్ని తిరిగి పొందేందుకు ఇండియన్ గవర్నమెంట్ కి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా అక్షయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఇప్పుడు అక్షయ్ తన భారతీయ పౌరసత్వాన్ని అందుకున్నాడు. కాగా 2019 ఎన్నికలకు ముందు అక్షయ్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన టైంలో పౌరసత్వంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.